తండ్రి కోసం హాస్పిటల్ ముందు కాపలా కాస్తుంది నిహారిక కొనేదల తండ్రి చూడడానికి వెళ్తే లావణ్య అక్కడి నుంచి నిహారికను గెంటేసింది ఇదంతా నీ వల్లే నిహారిక నా మామగారు లేవలేని స్థితిలో హాస్పిటల్ బెడ్ పైన ఉన్నారు అంటే ఇది నీ పుణ్యమే అంటూ లావణ్య త్రిపాఠి ఫైర్ అవుతూ వచ్చింది నిహారిక పైన అయితే నిహారిక మాత్రం ఇదంతా నా వల్ల ఎలా అవుతుంది వదిన నేను విడాకులు తీసుకోవడం తప్ప నా భర్తతో ఉండలేకపోయాను అందుకే విడాకులు తీసుకున్నాను ఈ వార్త విన్నాక నాన్నగారికి ఇలా అవుతుందని నాకు తెలియదు కదా నాకు చైతన్య తరచుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి కలిసి బాధపడే కన్నా విడిగా ఉండి హ్యాపీగా ఉందాము అనుకున్నాము అందుకే విడాకులు తీసుకున్నాము అది తప్ప అన్నట్టు మాట్లాడుతున్నావు అంటూ చెప్పుక రావడం జరిగింది నిహారిక కొనిదల మేమిద్దరం ఎవరితో ఒకరు ఉండలేకపోతున్నాం కలిసి కాపురం చేయలేకపోతున్నాము అలాంటి వాళ్ళం కలిసి ఉండడం ఎందుకు అంటూ మాలో మేమే మాట్లాడుకుంటూ విడిపోయాము విడాకులు తీసుకున్నాము ఇప్పుడు వేరుగా ఉంటున్నాము అలానే బ్రతుకుతున్నాము మాకు లేని బాధ మీకేంటి అంటూ నేను నా తండ్రిని నేను చూడడానికి వెళ్తే నన్ను బయటకు గెంటేశావు ఆ హక్కు నీకెవరిచ్చారు ఇంకా నువ్వు ఇంటి కూడలు కాలేదు అంటూ నిహార్కర్ ప్లే ఇచ్చింది లావణ్యకి